హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుమలత, షైనీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ నుంచి. ఏం లేదండి, ఈ లాక్డౌన్ సమయంలో మన కోసము ఎవరెవరు బయట కష్టపడుతున్నారో, అంటే పోలీసులు, డాక్టర్లు, ఇలా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆశా వర్కర్లు, న్యూస్ రిపోర్టర్లు, జర్నలిస్టులు, ఇలా చాలామంది మన కోసం కష్టపడుతున్నారు కదండి. మరి వాళ్ళందరి కోసము మా యూట్యూబర్స్ అంతా కలిసి చేసిన ఒక చిన్న ప్రయత్నమే అండి ఈ వీడియో. మరి చూద్దామా వీడియోలో. కష్టపడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం నచ్చిందల్లా చేసుకొని ఇంట్లోని మనం తింటున్నాము. వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నది తిని అడ్జస్ట్ అయ్యి డ్యూటీస్ చేస్తున్నారు. సో మన కోసం ఇంత కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్, ఫేక్ మెసేజెస్ ని ఎంతవరకు నిజమో తెలుసుకోకుండా ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. కేవలం గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవుదాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ అందరికీ తమ వంతు సహాయం చేస్తున్న ఆశా వర్కర్స్కి నా సెల్యూట్. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రపంచ దేశాలన్నింటిలో, మన దేశంలో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఇంట్లోనే ఉన్న మనకి తెలియజేసేందుకు తమ వంతు కృషి చేస్తున్న జర్నలిస్టులకు, న్యూస్ రిపోర్టర్స్కు నా సెల్యూట్. మనకు ఏ ప్రాబ్లం వచ్చినా క్యూర్ అయ్యేది మెడిసిన్స్ తో, ఆ మెడిసిన్స్ కి లైఫ్ ఇచ్చేది ఫార్మసిస్ట్. ఈ లాక్డౌన్ సమయంలో మనందరి కోసం కష్టపడుతున్న ఫార్మసిస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. కోసం వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మనకు సేవలను చేస్తున్న డాక్టర్స్ కి, ఎంటైర్ మెడికల్ ఫ్రాటర్నిటీకి, వారి కుటుంబాలకి మా తరపున లాక్డౌన్ పనిష్మెంట్ కాదు, ఇది మనకు వచ్చిన అవకాశం. ఇంట్లోనే ఉండాలి, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి మనకు వచ్చిన ఛాన్స్ అనుకోని అందరు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. అత్యవసర పరిస్థితిలో మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళండి. ఇలా ఎవరైతే విదేశాల నుంచి తిరిగి వస్తారో వాళ్ళు తప్పకుండా సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉండండి. మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న ప్రజలను, మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. లక్ష్మణరేఖ దాటి వెళ్ళినందుకు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ కలియుగంలో ఈ వైరస్కి మనం మన ఇంటి ముందు లక్ష్మణరేఖ గీసుకొని మనని మనం కాపాడుకుందాం, ఈ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకుందాం. మన దేశం ఉన్న ఈ క్లిష్టమైన పరిస్థితిలో మన కోసం, మన ప్రజలందరి కోసం అనుక్షణం ప్రతిక్షణం ఎంతగానో కష్టపడుతూ మన పరిసరాలని చాలా శుభ్రంగా ఉంచుతూ శానిటైజ్ చేస్తున్న మన పారిశుద్ధ్య కార్మికులందరికీ మన దేశ ప్రజలందరి తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఉండే పేద ప్రజలకి మనకు వీలైనంతగా హెల్ప్ చేద్దాము. ఒకరికో ఇద్దరికో మన దగ్గర ఉన్న నిత్యవసర వస్తువులు, ఫ్రూట్స్ ఏవో ఒకటి కొద్దిగా ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేద్దాము. అలాగే మన గవర్నమెంట్ పెట్టిన లాక్డౌన్ని తోచ తప్పకుండా పాటిస్తూ, మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో జాగ్రత్తతో పాటు శుభ్రతగా కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా మంచి హ్యాండ్ వాష్తో మీ హ్యాండ్స్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ మీ చేతుల్ని కానీ, హ్యాండ్కర్చీఫ్స్ని కానీ అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. వాడి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇటువంటి సమయంలో కూడా మన పిల్లల పోషణ కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్న వాళ్ళ కోసం మనం ఒక సెల్యూట్ చేద్దాం. కాబట్టి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తప్పనిసరిగా కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి. ఒకవేళ కర్చీఫ్ దగ్గర లేనట్లయితే ఇలా చేయడం పెట్టుకోవాలి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ, స్టే సేఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. తర్వాత వాష్ చేసుకోవాలండి. స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లో ఉండండి. చేసుకోవాలి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. ఖచ్చితంగా ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హోమ్, బీ సేఫ్. మన చేతుల్లోనే ఉంది. స్టే హోమ్,
స్టే సేఫ్. పడుకుందాం. స్టే అట్ హోమ్, స్టే హెల్తీ, సేఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. మనందరినీ సేఫ్గా ఉంచుతూ మన కోసం సేవ చేస్తున్న అందరికీ నా సెల్యూట్.